కారణాల నుంచి కాన్స్టేబుల్స్ వరకు ఈ మాస్కులు లేక శానిటైజర్లు లేక పాపం వాళ్ళు అడ్డగోలుగా ఉద్యోగం చేస్తూ ఉంటే నాకు చాలా జాలి వేసింది. కొంతమంది డాక్టర్లకు కూడా కరోనా వచ్చిందని, కొంతమంది నర్సులకు కరోనా వచ్చిందని, నా పోలీస్ సోదరులకు ఎవరికి రాలేదు కాబట్టి సంతోషము. ముందు చూపుగా మాస్కులు శానిటైజర్లు అందివ్వాలి ప్రతి ఒక్కరికి, నేషనల్ హైవేల మీద ఉన్న వాళ్ళకని. హైదరాబాద్ టు వరంగల్, వరంగల్లో అంటే హనుమకొండ టౌన్స్ కూడా, అటనే హైదరాబాద్ టు సంగారెడ్డి అందా ఇవి ఇచ్చేసాను. కొన్ని లెప్రసీ హాస్పిటల్స్ అక్కడ కోడిపిల్ల దగ్గర ఉంటుంది, 500 మంది కుటుంబాలు ఉంటారండి అందులో, వాళ్ళకి కూడా ఒక 20 బ్యాగ్ల రైసు అవన్నీ ఇచ్చాను. ఇక్కడ వరంగల్లో కూడా ఒక 3-4 అనాథ ఓల్డ్ ఏజ్ హోమ్స్, మెంటల్లీ రిటార్డెడ్ స్టూడెంట్స్, ఆ హాస్టల్స్ అన్నీ కూడా ఇప్పుడు బియ్యం ఇవ్వబోతున్నాను, బియ్యము కందిపప్పులు పప్పులు ఉప్పులు అన్నీ కూడా. అట్లా ఈ కార్యక్రమాలు పెట్టుకొని బయలుదేరిన అనమాట. కనుక వరుసగా ఇచ్చుకుంటూ వస్తున్నా కనుక నేను మా జూబ్లీ చెక్ పోస్ట్ కానీ మొదలుపెట్టాను. అయినా కూడా కొంత బాగానే కొట్టుకుంటూ వచ్చాము. నేను అనుకున్న 7 వచ్చాను, 2 అయిందని తొందరగా వచ్చాను. కానీ కొన్ని చోట్ల చాలామంది ఆపారు మా పోలీసు వాళ్ళు. ఒక ఏసీపీ గారు ఫోటో దిగాలని ఆపితే ఆగాల్సి వచ్చింది, అట్లా కొద్దిగా లేట్ అయింది. కనుక బాగా కష్టపడే వాళ్ళకి చిన్న నా బాబు మోహన్గా నా సహాయ సహకారం. వాళ్ళు ఆపదలు పడకూడదు, భార్య బిడ్డలను వదిలేసి వాళ్ళకి ఏమవుతుందో కూడా తెలుసుకోవట్లేదు, రోడ్డు మీద ఏమవుతుందో దాని మీదనే ఉన్నారు పాపం సోదరులు. అందుకని ఉడతా భక్తిగా నా సంతోషం కోసం నేను శానిటైజర్స్ ఒక్కొక్క లీటరు, అట్లనే జనాన్ని బట్టి 50, 100 అట్లా మాస్కులు ఇచ్చుకుంటే వెళ్తాను.